వెల్కమ్ బ్యాక్ టు అగ్ని టాక్స్ అండ్ అ వెరీ గుడ్ మార్నింగ్ అండి. టైం అయితే మార్నింగ్ 7 అయింది. సో నా డైలీ మాట 7 to 12 వరకు, అంటే 11:30 వరకు నా మార్నింగ్ బ్లాగ్ ఈరోజు మీకు చూపిస్తున్నాను. అయితే లేచిన వెంటనే మీకు ఎప్పుడు చెప్తాను కదా, నేను లెమన్ వాటర్ అన్నది తీసుకుంటాను నేను. సో అలానే తీసుకుంటున్నాను. దాంట్లో కొంచెం చల్లారేకే లెమన్ అన్నది స్క్వీజ్ చేసి వాటర్లోని తేనె కూడా కలిపి కొంచెంసేపు అయితే తాగుతాను అన్నమాట, చల్లారేక తాగుతాను అన్నమాట. అండ్ అయితే ఇప్పుడు బోండాలు, మైసూర్ బోండా అంటారు కదండి బజ్జీలు, అవి వేద్దామనేసి నేను ఎప్పుడు కూడా గ్రైండర్లోని ఇడ్లీ వేసేటప్పుడు ఒక కొంచెం పప్పు అన్నది తీసేసి రుబ్బు ఉంటుంది కదా, ఆ రుబ్బుని దాచేస్తాను అన్నమాట ఫ్రిడ్జ్లో కొంచెం. ఎందుకంటే ఇవి ఎప్పుడు కూడా నేను బజ్జీలు వేసేటప్పుడు ఆ రుబ్బుతోనే వేస్తాను. దాంట్లో కొంచెం మైదా పిండి కలిపి ఇదిగో ఈ టెక్స్చర్లోనే నేను కలుపుకుంటాను అన్నమాట, బేకింగ్ సోడా వంట సోడా కొంచెం వేసి. సో అలా కలిపేసి ఉంచుకుంటాను పెరుగుతో. అండ్ ఇది మాట ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇది, ఎందుకంటే ముందు రోజు నైట్ అంతా మా హస్బెండ్కి నైట్ రౌండ్స్ అయ్యాయి. సో యాక్చువల్లీ ఎవ్రీడే మేము ఓట్సే తింటాము, బట్ ఆయనకి నైట్ రౌండ్స్ అయినా నెక్స్ట్ డే మాత్రం ఒక రోజు అన్నది ఏదో ఒక టిఫిన్ ఇలాగ పూరి లేదా బోండా అలా వేస్తాను అన్నమాట. ఎందుకంటే రెగ్యులర్గా అదే కదా ఎప్పుడు కూడా ఓట్స్, సో అలా అందుకని. బట్ పిల్లలకి ఎవ్రీడే నేను ఇడ్లీ లేదా దోశ అని, వాళ్ళకి మాత్రం టిఫిన్స్ ఉంటాయండి. అండ్ నేనైతే నైట్ టైమ్ ఎప్పుడు కూడా షింక్ అన్నది నేను లైక్ గిన్నెలు ఉంచేసి ఉంచనమాట, ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను గిన్నెలన్నీ కూడా. సో అలానే క్లీన్ చేసేసి అక్కడ పెట్టేసాను కదా నైట్ అంతా, అవన్నీ ఇప్పుడు సర్దుతున్నాను. అండ్ అది మాట ఇప్పుడంతా. సో 7 నుండి ఇంకెట్ట స్ట్రెచ్ అండి, నంబరు 3 వరకు నాకు అలా నడుస్తూనే ఉంటుంది. అండ్ అయితే ఇప్పుడు అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ స్టవ్ను ఇప్పుడైతే నేను క్లీన్ చేస్తాను అన్నమాట, నాకు అసలు చాలా ఇష్టం. స్టవ్ కానీ బాగా లేకపోతేనండి నేను అస్సలు వంట చేయడానికి ఎందుకో నాకు ఇష్టపడదు అన్నమాట, ఎందుకో నాకు అస్సలు నచ్చదు. ఎప్పుడైనా కూడా పాలు పొంగడం లేదా ఏమైనా ఒలిగినా కూడా ప్లేట్ మీద వెంటనే స్టవ్ షిఫ్ట్ చేసేస్తాను, ఆ గిన్నెని వెంటనే క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకో కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదు అన్నమాట, స్టవ్ మీద పడితే చేయబుద్దేదు అసలు. సో బాగా నీట్నెస్ ఎక్కువ నాకు. సో ఆ విధంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. నేనైతే ఈలోపు మా పాపకి చూడండి లెగిసిపోయింది అన్నమాట త్వరగానే. అండ్ మా బాబు అయితే హవీష్ ఇంకా లేవలేదు, వాడికి బ్రష్ చేస్తున్నాను. ఈలోపు నేను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అన్నది మరుగుద్ది కదా కొంచెంసేపు, అందుకని పాన్ పెట్టేసాను అన్నమాట స్టవ్ మీద. మా హనీ అమ్మకేమో బ్రష్ చేయించడానికి నాన్న తిప్పలు ఇలానే పడతాను. అయితే హవీష్ ఉంటే హవీషే చేయిస్తాడండి, మా బాబు చక్కగా హనీ తల్లి చెయ్యు అమ్మా అనుకొని చాలా బాగా చేయిస్తాడనమాట. వాడు లేవలేదు కదా, సో నేను చెయ్యాలి కదా ఇంకా ఎలా అయినా బ్రష్ అనేసి చేసేస్తున్నాను. యాక్చువల్లీ లెమన్ వాటర్ ఎప్పుడు కూడా బ్రష్ చేసిన వెంటనే తాగితే లైక్ కొంచెం ఎసిడిక్ కదండి లెమన్ అన్నది, కొంచెం టీత్ ఎఫెక్ట్ అవుతుందని నాకైతే అలా అనిపిస్తుంది. అందుకనేసి నేను బ్రష్ చేయకుండానే ఎలాగైనా డీటాక్స్ చేస్తుంది కదా వాటర్ అన్నది, సో బ్రష్ చేయకముందే తాగేస్తాను అన్నమాట. మా పాపకి బ్రష్ చేసేసి నేను కూడా బ్రష్ చేసేసి నెక్స్ట్ ఇంకా చూడండి నేనైతే బ్రష్ చేసేసాను. అండ్ ఇప్పుడైతే పల్లీల చట్నీ అందరికీ తెలుసు కదా రొటీన్, సో ఇప్పుడు బజ్జీల్లోకి పల్లీల చట్నీ అన్నది చేస్తున్నాను. ఇది ఇలా అవుతుండగా మా హస్బెండ్కి మిరియాల టీ అన్నమాట, టీ అన్నది పెడతాను కదా ఎప్పుడు కూడా మిరియాలు వేసుకునే మిరియాల పొడి అన్నది పెట్టించేసి టీలో ఎప్పుడు కూడా మిరియాల పొడి వేసేసుకుంటాం అన్నమాట. సో అయితే నేనైతే ఎక్కువ తాగనండి, చాలా సిప్ అన్నమాట, ఏమైనా కొంచెం మిగిలితేనే తాగుతాను, లేకపోతే ఆయన మట్టుకు పెట్టేస్తాను. నాకు అంత ఇష్టంగా తాగనమాట టీ కాఫీ అన్నది, ఎప్పుడైనా అయితే ఓకే, నాకైతే కంపల్సరీ అయితే కాదన్నమాట. సో అయితే ఇప్పుడు టీ అయిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇవన్నీ ఇప్పుడు చేసేసాక మా పిల్లలకి పెట్టడం ఒక పెద్ద పని అండి, వాళ్ళకి మినిమం ఒక 1 hour అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే అస్సలు అన్నమాట ఇద్దరికి కదా, ఇద్దరికి తినిపించేసరికి 1 hour వాళ్ళకే పట్టేస్తుంది. అయితే ఇప్పుడు బోండాలు వేసేస్తున్నాను, వేసేసి కొంచెంసేపు అయ్యాక మా హస్బెండ్కి పెట్టేసి ఇచ్చేస్తున్నానండి కూడానే. పిల్లలకు కూడా నేను మొత్తం వేసేసాక ఒక ప్లేట్లోని పిల్లలకి నాకు అన్నది తీసుకెళ్ళిపోతాను అన్నమాట 2 plates, ఎందుకంటే వాళ్ళకి తినిపిస్తూ నేనైనా తినేస్తాను. ఎవ్రీడే అయితే నేను ఓట్స్ వేయలేండి, ఎప్పుడైనా ఇదిగో వీక్లీ వన్స్కి వచ్చేసరికి మేము ఇలా టిఫిన్స్ అన్నమాట ఇలా వేసేసుకుంటున్నాను. అండ్
తర్వాత యాక్చువల్లీ ఏమైందంటే పల్లీల చట్నీ చేస్తున్నాను కదా, పల్లీల చట్నీ చేసినప్పుడు మిక్సీలోని వాటర్ ఎప్పుడు అందరికీ అవుతానే ఉంటుందేమో నాకు తెలియదు, కానీ నాకైతే ఎప్పుడు అవుతుంది వాటర్ లెవెల్ నాకు తెలీదు. కొంచెం ఎక్కువేం వేయలేదండి, బాగానే వేసాను కానీ మొత్తం బయటకు వచ్చేసింది అన్నమాట. సో దానివల్ల గిన్నెలు ఎక్కువైపోయి అక్కడ ఉన్నవన్నీ కూడా తీసేసాను. మీకు ఇప్పుడు చూపిస్తాను మిక్సీ పక్కన నేను వాడే యూజ్ చేసేవి ఎప్పుడు కూడా రెగ్యులర్గా అక్కడ పెడతా అనమాట. సో చూసే అంత గిన్నెలు ఆ కవర్ ఏమో చికెన్ అన్నమాట, కడిగేసి అక్కడ పెట్టాను. పక్కన పెట్టేసి ఇప్పుడు గిన్నెలు తోమేయాలి నేను. ఇప్పుడైతే చూడండి ఇక్కడ అవన్నీ కూడా తడిచిపోయాయి అన్నమాట. సో అందుకని అవన్నీ తీసి పడేసి చాలా పెద్ద పని అయింది. యాక్చువల్లీ నైట్ టైం మాకు టిఫిన్స్ కదా నాకు మా హస్బెండ్కి, సో ఎక్కువ ఉండవు గిన్నెలు అన్నవి. కానీ పొద్దున్న అయ్యేసరికి ఈరోజు అయితే చాలా ఎక్కువైపోయాయి. అండ్ మా పిల్లలు చూసారు ఈలోపు ఇల్లు తీసి పందిరి పీకి పందిరి వేస్తారు అన్నమాట, అలాంటి వాళ్ళు వీళ్ళు చూసారు మా వంటగదిలోకి కూడా వచ్చేసారు, అలానే వేసేస్తారండి. చాలా ప్రాబ్లం అన్నమాట, ఇంకా ఏం చేస్తాం తప్పదు పిల్లలు కాకపోతే మనం ఆడుకుంటామా. సో అలా అడ్జస్ట్ అయిపోయి వాళ్ళకి అంటే గదులు అన్నది ఇప్పుడు తుడుస్తాను కదా, సో ఇప్పుడు ఇవన్నీ మీకు అందుకే చూపిస్తున్నాను. తీసేస్తాను అన్నమాట, ఇవన్నీ తీసేసి బాగా కొంచెం చేస్తాను, గదులు అన్నది తుడిచేస్తాను అన్నమాట. అండ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 10 అవుతుందండి, అంటే 7 to 10 నాకు ఇప్పుడు దాకా పనులన్నీ అయ్యాయి. ఇప్పుడు ఆ గిన్నెలు ఇంకా తోమాలండి. ఫస్ట్ గదులు తుడిచేసి అదేమో మా హస్బెండ్ రూమ్ అన్నమాట. ఎప్పుడైనా కేసెస్ ఎక్కువ ఉన్నాయి అని అనేసరికి బయట కరోనా కేసెస్ అన్నవి ఆయన ఆ రూమ్లో ఉంటారన్నమాట, పిల్లలతో ఎక్కువ కమ్యూనికేట్ అవ్వరు, మింగిల్ అవ్వరు. సో అందుకని అది ఆయన రూమ్ అన్నమాట. ప్రెజెంట్ అయితే బయట డ్యూటీ చేస్తున్నారు కదా, సో అందుకని కేసెస్ ఎక్కువ ఉన్నాయని తను ముందు జాగ్రత్తగా అలాగా ఆ రూమ్లో ఉంటారు. సో నేనైతే ఇలా వాష్ అది క్లీన్ చేసేసుకుంటున్నాను రూమ్స్ అన్నీ కూడా. ఆయన రూమ్ మట్టుకు ఆయనే క్లీన్ చేసుకుంటారు. అండ్ ఇదండి 10:30 వరకు అయిపోతుంది. ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా అవి తోమి అంతా అయిపోతుంది అన్నమాట. ఛార్జింగ్ కూడా లేదు మొబైల్. ఇప్పుడు ఈ వీడియో తీసేసి ఛార్జింగ్ అన్నది పెట్టేశాను. అండ్ సో పిల్లలకు కూడా స్నానం చేపించేసి అప్పుడు గిన్నెలు అన్నీ క్లీన్ చేసుకొని వంట స్టార్ట్ చేయాలి. సో అది మాట నా రొటీన్ అండి, ఇది ఇలానే అవుతుంది, ఎప్పుడు కూడా మారదు. ఇదే టిపికల్ మార్నింగ్ అని అందుకే అన్నాను, అందరికీ ప్రతి హౌస్ వైఫ్కి ఇదే. దట్టు ఈ లాక్డౌన్ టైమ్స్లో చూడండి మా పిల్లలు ఇద్దరికీ రెడీ అయిపోయారు అన్నమాట. యాక్చువల్లీ నిన్న మొత్తం బెడ్రూమ్ అంతా దులిపేశాను అన్నమాట, పండగ కదా. సో అందుకనేసి ఇంకా చాలా గదులు ఉన్నాయండి. అక్కడ బట్టలు కూడా చూసారా, అసలు టైం దొరకట్లేదు నాకు. అండ్ ఈలోపు క్లైమేట్ నాకు సూపర్ నచ్చింది. గిన్నెలు తోముతుండగా క్లీన్ చేస్తుండగా ఛార్జింగ్లో ఉన్న మొబైల్ని తీసి నాకు ఎందుకైనా చూపిద్దాము అనిపించింది. ఎందుకంటే అటు ఎండ కాదు అటు మబ్బుగా కాదు, అలా అయింది అన్నమాట క్లైమేట్ ఒకేసారి. సో అందుకని తీసాను. అండ్ ఇప్పుడైతే నేను క్లీన్ చేసేసుకున్నాను మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని వంట కూడా స్టవ్స్ మీద అన్నీ అయిపోతుంది అనగానే ఫోన్ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను. చూడండి అదే కుక్కర్, అదే కుక్కర్లో ఉన్నది చికెన్ అవుతుంది, రైస్ అయిపోయింది, రసం పెట్టేశాను. సో సండే కదా, సండే బ్లాగ్ అండి ఇదంతా, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సండే బ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మార్నింగ్ నుండి ఇప్పుడు వరకు అస్సలు లేచిన వెంటనే ఇంకా కూర్చోడానికి కూడా అవ్వదండి నాకు, అలా అవుతానే ఉంటుంది. అండ్ మీకు ఇప్పుడైతే చూపించాను కదా గిన్నెలు అవన్నీ కూడా, అవన్నీ యాక్చువల్లీ నాకు ఛార్జింగ్ లేదు మొబైల్లో. సో అవన్నీ వాష్ చేసేలోపు ఛార్జింగ్ ఎక్కుద్ది కదా అనేసి పెట్టేశాను, ఛార్జ్లో ఉంది మొబైల్. సో ఇప్పుడైతే నేను చూసారు కదా వంట కూడా వైపు గిన్నెలు తోమడం తర్వాత వంట అనేది స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్కర్లో అయితే చికెన్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఇస్ మై టిపికల్ మార్నింగ్, ఇలానే రోజు కూడా ఉంటుందండి, ఎవ్రీడే సేమ్ రొటీన్ అన్నమాట. 1-3 వరకు నాకు రెస్ట్ ఉండదు, ఇంకా పిల్లలతో సరిపోతుంది. 3:00 వాళ్ళు పడుకున్నాక అప్పుడు నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అంతా అవుతుంది అన్నమాట. సో ఇది నా టిపికల్ మార్నింగ్, దట్స్ ఆల్, బై బై.